ఈ రోజు మనం వర్గీకృత పౌనఃపుణ్య విభాజనంకు సంబంధించిన మరికొన్ని ఉదాహరణలు చూస్తాం ఉదాహరణ చూసే ముందు తరగతి చిహ్నం అంటే క్లాస్ మార్క్ అంటే ఏమిటో అర్థం చేసుకుందాం ఏదైనా తరగతి యొక్క మధ్య బిందువును అంటే మిడ్ పాయింట్ ఆ తరగతి యొక్క చిహ్నం లేదా మధ్య బిందువు అంటారు కనుక ఏదైనా తరగతి అంతరం అంటే క్లాస్ ఇంటర్వెల్ యొక్క తరగతి చిహ్నం అంటే మధ్య బిందువు అని అర్థం అది దిగువ తరగతి అవధి అంటే లోవర్ క్లాస్ లిమిట్ మరియు ఎగువ తరగతి అవధి అంటే అప్పర్ క్లాస్ లిమిట్ల మొత్తాన్ని రెండు ద్వారా భాగించడం ద్వారా పొందుతాము ఉదాహరణకు పది నుంచి ఇరవై తరగతి మధ్య బిందువు అనగా నుంచి యొక్క చిహ్నం పదిహేను విధంగా తరగతి అంతరం నూట యాభై నుంచి నూట తొంభై యొక్క చిహ్నం ఏమిటో మీరు చెప్పగలరా బాగా ఆలోచించండి సరిగ్గా చెప్పారు దీని తరగతి చిహ్నం నూట రండి ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు చూద్దాం ఏదైనా తరగతి యొక్క తరగతి చిహ్నం నలభై ఐదు మరియు ఎగువ తరగతి అవధి అరవై ఐదు అయితే తరగతి అంతరాన్ని కనుగొనండి ఇక్కడ తరగతి చిహ్నం అరవై ఐదు మరియు ఎగువ తరగతి అవధి అరవై ఐదు దిగువ తరగతి అవధిని ఎక్స్ అనుకుందాం ఇప్పుడు మనం తరగతి చిహ్నం నలభై ఐదు ఇజ్ ఈక్వల్ టు బ్రాకెట్లో దిగువ తరగతి అవధి ఎక్స్ ప్లస్ ఎగువ తరగతి అవధి అరవై ఐదు బ్రాకెట్ క్లోజ్డ్ డివైడెడ్ బై రెండు దీనిని సరళీకృతం చెయ్యగా మనకు దిగువ తరగతి అవధి ఎక్స్ ఇజీక్వల్ టు ఇరవై ఐదు లభిస్తుంది ఈ విధంగా తరగతి అంతరం ఇరవై నుంచి అరవై తదుపరి ఉదాహరణ కింద చూపిన పట్టిక దత్తాంశం అంటే డేటా మధ్య బిందువును సూచిస్తుంది ఈ సమాచారం నుండి సంచిత పౌనఃపుణ్య విభజన విభాజన పట్టికను అంటే కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ నిర్మించండి చూపిన పట్టికలో తరగతి అంతరాల మధ్య బిందువులు సూచించబడ్డాయి సంచిత పౌనఃపుణ్య విభాజన పట్టికను నిర్మించడానికి మనం తరగతి అంతరాన్ని కనుగొనాలి ఇక్కడ మనకు ఏ తరగతి అంతరం యొక్క దిగువ లేదా ఎగువ తరగతి అవధులు ఇవ్వబడలేదు ఈ సందర్భంలో మనం తరగతి అంతరాన్ని ఎలా కనుగొంటామో మీరు చెప్పగలరా ఆలోచించండి రండి మేమే చెప్తాం ఒక తరగతి మధ్య బిందువు ఎం మరియు తరగతి పరిమాణం హెచ్ అంటే క్లాస్ సైజ్ అని అనుకుందాం తరగతి అంతరం యొక్క ఎగువ మరియు దిగువ అవధుల వ్యత్యాసాన్ని దాని తరగతి పొడవు అంటారు అని మీకు గుర్తుండే ఉంటుంది మధ్య బిందువు తరగతి అంతరాల మధ్యస్థానం కాబట్టి వరుసగా ఏదైనా రెండు మధ్య బిందువులు మధ్య తేడా ఒక తరగతి యొక్క దిగువ అవధి మరియు ఎగువ అవధిల వ్యత్యాసంలాగే ఉంటుంది ఈ విధంగా వరుస మధ్య బిందువుల వ్యత్యాసం ద్వారా తరగతి పొడవైన ను ఇరవై మైనస్ పది ఇజీక్వల్ టు పదిగా లభిస్తుంది మనం ఈ వ్యత్యాసాన్ని అంటే తరగతి పొడవును సగానికి తగ్గించినట్లయితే ఎచ్ డివైడెడ్ బై రెండు టు పది డివైడెడ్ బై రెండు ఇజ్ ఈక్వల్ టు ఐదును మనం కనుగొంటాం మనం మధ్య బిందువు నుండి ఈ వ్యత్యాసాన్ని తీసివేస్తే మనకు దిగువ అవధి పది మైనస్ ఐదు ఇజీఈక్వల్ టు ఐదు లభిస్తుంది అదేవిధంగా మనం మధ్య బిందువుకి ఈ వ్యత్యాసాన్ని జోడిస్తే అప్పుడు మనకు ఎగువ అవధి పది ప్లస్ ఐదు ఇజ్ ఈక్వల్ టు పదిహేను లభిస్తుంది ఈ విధంగా మనకు మొదటి తరగతి అంతరం ఐదు మైనస్ పదిహేను లభిస్తుంది అదేవిధంగా మనం మధ్య బిందువు ఇరవై నుండి ఐదును తీసివేయడం ద్వారా రెండవ తరగతి యొక్క దిగువ అవధి పదిహేను లభిస్తుంది మరియు ఐదును ఇరవైకు జోడించడం ద్వారా తదుపరి తరగతి ఎగువ అవధి ఇరవై ఐదు పొందవచ్చు అంటే రెండవ తరగతి అంతరం పదిహేను నుంచి ఇరవై ఐదు అవుతుంది ఇదే విధంగా మనం అన్ని తరగతి అంతరాలను ఈ విధంగా కనుగొనవచ్చు ఇప్పుడు మనం పొందిన సమాచారం నుండి ఈ విధంగా సంచిత పౌనఃపుణ్య విభాజన పట్టికను నిర్మించవచ్చు కాబట్టి ఈరోజు మనం వర్గీకృత పౌనఃపుణ్య విభాజనంకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలను చూశాము